సౌత్ అమెరికాలోని దట్టమైన అమెజాన్ అడవుల్లో కళ్ళకి ఆకర్షణీయంగా కనిపించే కొన్ని చిన్న చిన్న కప్పలు ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూడాలనిపించే అంత క్యూట్గా కనిపిస్తాయి. అలా అని వాటిని పట్టుకుంటే మీ ప్రాణాలను రిస్క్లో పెట్టినట్లే. వీటిని పాయిజన్ డాట్ ఫ్రాగ్స్ అంటారు. భూమిపై ఉన్న ప్రాణాంతక జీవుల్లో అతి ప్రమాదకరమైన జీవులు. ఈరోజు ఈ విషపూరితమైన డాట్ ఫ్రాగ్స్ ప్రపంచంలోకి వెళ్ళి వాటి అద్భుతమైన సూపర్ పవర్స్ ఎలాంటివంటే, ఒక చిన్న చుక్క లాంటి విషం కూడా ఒక హెల్దీ మనిషిని చంపగలదు. అండ్ దాని వెనుక దాగి ఉన్న సైన్స్ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? హలో ఫ్రెండ్స్, నేను మీ క్రిష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు క్రిచా వండర్ ఫ్యాక్ట్స్. ముందుగా హౌ డెడ్లీ ఆర్ దే, అవి ఎంత ఘోరమైనవో తెలుసుకుందాం. విషం కలిగి ఉన్న ఈ ఫ్రాగ్స్లో అన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరమైన విషం కలిగి ఉన్న కప్ప ద గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్. చూడడానికి మన బొటన వేలు అంత సైజులో ఉంటాయి. ఇది చాలా బ్రైట్గా ఉండే పసుపు రంగులో ఉంటుంది. ఇది 20,000 ఎలుకల్ని అండ్ 10 మంది మనుషుల్ని ఈజీగా చంపగలిగే అంత విషాన్ని వాటి చర్మం పైన కలిగి ఉంటాయి. ఈ విషానికి ఇప్పటి వరకు ఎటువంటి యాంటిడోట్ లేదు. వాటి టాక్సిన్స్ మజిల్ పెరాలసిస్ అంటే కండరాల పక్షవాతాన్ని తెప్పిస్తుంది. మీ గుండెను మరియు ఊపిరితిత్తులను క్షణాల్లో ఆపివేస్తుంది. దాంతో మనుషులు లేదా ఇతర జంతువులు జస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్లో చనిపోతాయి. ఈ కప్పలను అక్కడ ఉన్న స్వదేశీ ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా వేటాడడానికి అండ్ వారిని వారు రక్షించుకోవడానికి బ్లోడాట్ల కోసం ఉపయోగించేవారు. అప్పటి నుంచి వీటికి డాట్ ఫ్రాగ్స్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్, కలర్ఫుల్ వార్నింగ్, రంగులతో ఇచ్చే హెచ్చరిక. పాయిజన్ డాట్ ఫ్రాగ్స్ ఎన్నో వందల వైబ్రెంట్ కలర్స్తో ఉంటాయి. ఈ శక్తివంతమైన రంగులని వార్నింగ్ సైన్లా యూజ్ చేస్తాయి. కంపెనీస్ వాటి బ్రాండ్స్ని ప్రమోట్ చేసినట్లు ఇవి వాటి కలర్స్ని డేంజర్ అని చెప్పడానికి ప్రమోట్ చేస్తాయి. ఏవైనా జంతువులు వీటికి ఎదురుపడి తినాలని చూస్తే వెంటనే అవి తినే చిరుతిండి కాదని తెలుసుకుని చనిపోతాయి. అసలు హౌ డు దే జనరేట్ పాయిజన్? వీటికి విషం ఎక్కడి నుంచి వస్తుంది? ఇతర విషం కలిగి ఉన్న జంతువుల్లాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాటిల్ స్నేక్స్ అండ్ జెల్లీ ఫిష్, అవి వాటి సొంత విషాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లు ఈ డాట్ ఫ్రాగ్స్ చేసుకోవు. అవి ఆల్కలాయిడ్ అనే పాయిజనస్ సబ్స్టాన్సెస్ కలిగి ఉన్న పురుగులని మరియు ఇతర చిన్న చిన్న జీవుల నుంచి కలెక్ట్ చేసి ఏదైనా ఆపద వచ్చినప్పుడు స్కిన్ లోపల ఉన్న గ్లాండ్స్ సహాయంతో పాయిజన్ని స్కిన్ పైన ఉంచుతాయి. ఈ ఆల్కలాయిడ్స్తో కలెక్ట్ చేసిన లిక్విడ్ ప్రతిసారి విషం కలిగి ఉండకపోవచ్చు. అది రకరకాల రుచి మరియు తేలికపాటి నుంచి అతి భయంకరమైన విషం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు విపరీతమైన చేదు ఉండడంతో వీటిని తినడానికి జంతువులు నోట్లో పెట్టుకోగానే నచ్చక వదిలేస్తాయి. మరికొన్ని వీటికున్న విషం వల్ల చనిపోతాయి. వింతైన విషయం ఏమిటంటే, ఒక జీవి విషాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇతర విష పురుగులను తిని కలెక్ట్ చేసి ఆ విషాన్ని వీటి డిఫెన్స్గా యూజ్ చేయడం. అంతేకాదు, ప్రతి ఒక్క డాట్ ఫ్రాగ్కి విషం ఉండాలని లేదు. ఇవి తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటాయి. కొన్ని ఫ్రాగ్స్ ఎటువంటి పాయిజన్ లేని నార్మల్ పురుగుల్ని తింటూ ఉంటే విషం ఉండదు. ఇప్పుడు కొన్ని డాట్ ఫ్రాగ్స్ టైప్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ద గోల్డెన్ పాయిజన్ డాట్ ఫ్రాగ్, ఇదొక్కటే భయంకరమైన డెడ్లీ ఫ్రాగ్ కాదు. ఎగ్జాంపుల్కి ద స్ట్రాబెరీ పాయిజన్ డాట్ ఫ్రాగ్ని తీసుకోండి. పేరు వినడానికి రుచికరంగా అనిపించిన గోల్డెన్ డాట్ ఫ్రాగ్కి ఏ విధంగా తీసిపోదు. ఇంకా గ్రీన్ అండ్ బ్లాక్ పాయిజన్ డాట్ ఫ్రాగ్, చూడడానికి చాక్లెట్ మింట్లా కనిపిస్తుంది, కానీ ఒక స్మాల్ సైజ్ యానిమల్ని చంపే అంత విషం ఉంటుంది. అయితే ఈ కలర్స్ని అట్రాక్ట్ అయ్యి ఎక్కువ బర్డ్స్ చనిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీటి టాక్సిన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాయిజన్ డాట్ ఫ్రాగ్స్లో కనిపించే వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ టాక్సిన్స్ వచ్చి బెట్రాకో టాక్సిన్ అంటారు. ఇది ఎంత ప్రమాదకరం అంటే, నర్వ్ సిగ్నల్స్ని పర్మనెంట్గా బ్లాక్ చేస్తుంది. ఎలా అని చూస్తే, చిన్న ఎలక్ట్రికల్ వైరస్లో ఎలక్ట్రిసిటీని డిస్టర్బ్ చేసినట్లు చేసి మజిల్ పెరాలసిస్ తెప్పిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు పాడయి క్షణాల్లో చనిపోతారు. ఇంకో టాక్సిన్ పేరు వచ్చి పుమిలియో టాక్సిన్. ఇది కొన్ని ఫ్రాగ్స్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఈ కప్పలు ఈ టాక్సిన్ ఒక స్ట్రక్చర్ని మాడిఫై చేసి ఇంకా డేంజరస్గా మార్చుకుంటాయి. అయితే హౌ డు దే అవాయిడ్ పాయిజనింగ్ దెమ్సెల్వ్స్? వాటికి విషం ఎక్కకుండా ఎలా తప్పించుకుంటాయి? సింపుల్, ఈ ఫ్రాగ్స్కి వాటి బాడీలో ఉన్న నర్వ్ రిసెప్టర్స్ ఈ టాక్సిన్స్కి రెసిస్టెన్స్గా పనిచేస్తాయి.
దానివల్ల వీటికి విషం ఎక్కకుండా ఉంటుంది. వీటికి ఇంకా ఎటువంటి జంతువుల నుంచి హాని లేదా అంటే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫైర్ బెలిడ్ స్నేక్ అనే ఒక పాముకి మాత్రం వీటిని తింటే విషం ఎక్కడం జరగదు. పాయిజన్ డాట్ ఫ్రాక్స్ అవి దాచుకున్న పాయిజన్కి ఎటువంటి మార్పులు చేసుకున్నా ఈ పామును మాత్రం ఏం చేయలేవు. ఫైర్ బెలిడ్ స్నేక్కి డార్ట్ ఫ్రాక్స్ బలవాల్సింది. అడవిలో ఈ డార్ట్ ఫ్రాక్స్ని చూసి అన్ని జంతువులు భయపడితే ఈ ఒక్క పాము మాత్రం ఎదురు ఢీకొంటుంది. సో అంతేనండి, ఇతర జంతువులకు కూడా ఇలాంటి పాయిజన్ నుంచి రెసిస్టెన్స్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి యూనిక్ క్యాపబిలిటీస్ ఉన్న యానిమల్స్ ఉన్నాయేమో అని మీకేమైనా తెలుసా? మీ ఆన్సర్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్లయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.